జంగారెడ్డిగూడెం పట్టణంలో సుమారు 26 మంది నాటుసారా తాగి మృతి చెందిన కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. చంద్రబాబు పర్యటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు బెదిరించారని తెలుగుదేశం పార్టీ కార్యాలయం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామకుమార్ మండిపడ్డారు. నాటు సారా వల్ల తాగి చనిపోవడం జరిగింది. మరి దాని నిమిత్తం పరామర్శించడానికి వచ్చినప్పుడు జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున మరి వచ్చి దాదాపుగా 20,000 మంది హాజరయ్యి మా నాయకుడికి స్వాగతం పలికితే ఎంతో ఆనందం వేసింది, సంతోషం వేసిందండి. గత 2 రోజుల నుంచి ఎవరైతే ఇక్కడ నాటు సారా తాగి చనిపోయిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఇక్కడ ఉండకూడదని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాలంటీర్ చేత వైఎస్ఆర్ పార్టీ నాయకులు గోండాలు కలిపి బెదిరింపులు, నీకు పెన్షన్ రాదు, నీకు అమ్మఒడి పోతుంది, లేకపోతే నీకు ఇల్లు రాదు, అదని ఇదని ఎన్నో ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా లేదా మీ కలెక్టర్ గారి మీద 2 లక్షలు ఇస్తారు అని ఎన్ని అన్నప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో 26 మంది కూడా వేల ఆల్పట్టి గంగాపవరికి వచ్చి మా నాయకుడిని కలవడం జరిగింది. వాళ్ళు కూడా అనేక బాధలు కూడా చెప్పితే మా నాయకుడు చలించిపోయి తెలుగుదేశం పార్టీ తరపున ప్రతి వ్యక్తికి కూడా 1 లక్ష రూపాయలు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఎవరైతే వాళ్ళ అనాథులుగా ఉన్నటువంటి పిల్లల చదువు నిమిత్తం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళ ఉద్యోగ వచ్చేంత వరకు ఉచితంగా చదివిస్తానని చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి అమౌంట్ వేసి భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేటట్టు కూడా కొంత ఫండ్ను కూడా ఆయన ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రేపు తెలుగుదేశం పార్టీ 2024లో అధికారం చేపట్టగానే ఎవరికైనా సరే ఈ ప్రభుత్వం 1 రూపాయి ఇవ్వకపోతే ప్రతి వ్యక్తికి కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్పీరియన్స్ ఇస్తారని మా నాయకులు ప్రకటించినప్పుడు అందరికి కూడా చాలా సంతోషపడ్డాం, ఆనందపడ్డాం. అంతేకాకుండా నిజంగానండి, ఈ 4 రోజులు కూడా జంగారెడ్డిగూడెం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, తెలుగు యువత కానివ్వండి, లేదా అభిమానులు కానివ్వండి, తెలుగు మహిళలు కానివ్వండి, అందరూ కూడా చాలా 3 రోజుల నుంచి కూడా చాలా కష్టపడి మరి వాళ్ళ బాధ్యతలతో ఎవరైతే మేము ఇన్ఛార్జీలు వేసామో వాళ్ళు కూడా బాధ్యుల దగ్గర ధైర్యం చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఆదర్శంగా తీసుకోమని చెప్పినప్పుడు మేమందరం ఏదైతే కష్టపడ్డామో ఏదైతే ఎదిరించి పోరాడామో మా అందరికీ ఒక మన జంగారెడ్డిగూడెం బాధితులు సారా తాగి చనిపోయిన బంధువుల్ని మరి పరామర్శం తాగి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేతం జరిగింది. మరి ఆయన అందరినీ పరామర్శించి వీళ్ళందరినీ ఒక చోట చేర్చి మరి మీ యొక్క సమస్యలు ఏమున్నా సరే నేను చూసుకుంటానని చెప్తూ అలాగే వాళ్ళకే రేపు మా ప్రభుత్వం అసంతోటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏది చేయకపోతే 5 లక్షల రూపాయలు కూడా ఎక్స్ప్రెస్ ఇచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తానని అలాగే వాళ్ళ పిల్లలకి మంచి చదువులు కూడా చెప్పే పద్ధతి కూడా నేను చేస్తానని చెప్పి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అంటాం అందరికీ కూడా గర్వ కారణంగా ఉంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మనిషి ఎవరైనా పోయారంటే చంద్రబాబు పథకం కింద 2 లక్షలు ఇచ్చేవారు. మరి అలాంటిది ఈవేళ మనుషులు చనిపోయారంటే ఒకరికి కూడా 3 రూపాయలు పద్ధతి లేదు ఈ రోజు గవర్నమెంట్లో. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2024లో మన ప్రభుత్వం వస్తుంది, మీ అందరికీ మంచి రోజులు వస్తాయని చెప్పి ఈవేళ చెప్పడం కూడా జరిగింది. మరి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి మా నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ అలాగే ఇన్ఛార్జింగ్ కింద చేసినటువంటి అందరికీ కూడా నేను ఈరోజున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తాను.